నమస్కారం రోజా గారు, ఏంటక్క బాగున్నావా? ఈ మధ్య బాగా ఫైర్ అవుతున్నట్లున్నావు అక్క. ఎక్కువ ఫైర్ అవ్వ మాకు, ఎందుకంటే నువ్వు ఫైర్ అయ్యి ఆ ఫైరే ఒకరోజు నిన్ను తగలబెట్టేస్తుంది. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకో అక్క. నిన్న నువ్వు మీడియా ముందుకు వచ్చావు, ఎందుకు వచ్చావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఏ విధంగా ఉంది, ఎన్ని మరణాలు ఉన్నాయి, ఎంతమంది దీనికి వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, ఈ కరోనాను ఏ విధంగా ప్రభుత్వం కట్టడి చేయబోతుంది, అసలు ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకోబోతుందన్న విషయం మాట్లాడేదానికి వచ్చావు నువ్వు. కానీ నువ్వేం మాట్లాడావు? అసలు కరోనా విషయాన్ని పక్కకు పెట్టి 2014లో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలా చేసింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలా చేసింది, అందుకే ఈరోజు 2019లో మేము ఇలా చేస్తున్నామంటావు. ఆ రోజు ఆయన ఎలా చేశాడు, ఈరోజు నువ్వు ఎలా చేస్తున్నావు, మీ నాయకుడు అసలు ఇంకేం చేస్తున్నాడు, దాని మీద ఇంతన్న అవగాహన ఉందా నీకు, ఇంతనన్నా క్లారిటీ ఉందా? ఇష్టానుసారంగా దేవుడు నోరిచ్చారు కదా అని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేదానికి వచ్చావు మీడియా ముందుకి, అరిచావు పోయావు. అసలు దేనికి వచ్చావు? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో నీకు తెలుసా? కనీసం ఈరోజు నా నగరు చాలా అద్భుతంగా ఉంది, నేను బాగా పొడుస్తున్నా ఇక్కడ. ఏం పొడిశారు మీరు అక్కడ? మీరేమన్నా దొరసానా? నువ్వేమన్నా రానివా? రోడ్డుకి ఇరువైపున మనుషుల్ని పెట్టుకొని నువ్వు వచ్చేటప్పుడు రోడ్డంతా పూల పాన్పులు వేయాలా, గులాబీ పూలు చల్లాలా నీ కాళ్ళ మీద? నువ్వేమన్నా దొరసానివా? వాళ్ళ కింద ఏమన్నా బానిసలా? దేనికి వస్తారు? కరోనా నేపథ్యంలో నువ్వు తొక్కలో ఒక చిన్న ట్యాప్ ఓపెన్ చేయడానికి పోతే నీ మీద ప్రేమతోటి నీ మీద ఆప్యాయతతోటి నువ్వు వద్దన్నా సరే పాపం ఎండకి రోడ్డుకి ఇరువైపులా నించోని వందల సంఖ్యలో నించోని పాప రోజా మేడం గారు వస్తున్నారు కాళ్ళ మీద గులాబీ పూలు చల్లాలి, లేకపోతే ఆవిడ మనసు కలత చెందుతుందని వాళ్ళు వచ్చారా? ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుందంటే దానికి కారణం మీరు, మీ పార్టీ కాదా? మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు కాదా? ఈరోజు దేవుడు నోరిచ్చాడు కదా అని ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు అరుస్తుంటావు తప్ప నీ దగ్గర జ్ఞానం ఉండదు, ఏం మాట్లాడుతూ అర్థం కాదు. నేను ఒక లేడీని కదా, నేను ఒక మహిళని కదా, నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నన్ను ఎవడు ఏవి పేకలేడు. ఒక మహిళల గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే వాళ్ళ మీద వెంటనే దిశా చట్టం కింద కేసులు పెట్టొచ్చు. ఇది ఒక ధైర్యాన్ని అడ్డం పెట్టుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు నువ్వు. అది కరెక్ట్ కాదక్క, గుర్తుపెట్టుకో. రాజకీయం చెయ్యి, ఎక్కడ రాజకీయం చేయాలి అక్కడే రాజకీయం చేయి. ఇష్టానుసారంగా మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారక్క, కానీ నీలాగా దిగజారిపోయి హీనంగా నీచంగా మాట్లాడే అలవాట్లు తెలుగుదేశం పార్టీలో ఎవరికి లేదు. వాస్తవానికి అసలు భారతదేశంలో స్త్రీ ఎవ్వరు కూడా, భారతదేశంలో మహిళ ఎవ్వరు కూడా నీయంత దిగజారుడు మాటలు ఎక్కడా మాట్లాడదు. ఒకసారి భారతదేశంలో మహిళలందరినీ ఒకసారి రాజకీయం చేస్తున్న ప్రతి ఒక్క మహిళని నువ్వు ఒకసారి చూడు, ఒకసారి చూడు. నువ్వు నీ అంత హీనంగా నీ అంత దిగజారుడిపోయే రాజకీయాలు, దిగజారిపోయే మాటలు మాత్రం ఎవ్వరూ మాట్లాడరక్క. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకునే చర్యలపైన నువ్వు మాట్లాడలేదు, కరోనా ఎందుకు విజృంభిస్తుందో దాని గురించి నువ్వు మాట్లాడలేదు. ఎవరో మీ మంత్రివర్యులు చెప్పారంట, మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీని స్లీపర్ సెల్స్గా ఆయన చిత్రీకరించాడంట, అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు పెరుగుతూ పోయాయంట. అసలు స్లీపర్ సెల్స్ అంటే అర్థం ఏంటో తెలుసా మోపిదేవి వెంకటరమణ గారికి? ఆయన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోటి ఖైదీగా అనుభవించి వచ్చిన వ్యక్తి. ఖైదీ బుద్ధులు ఇంకా పోనట్టున్నాయి, ఆ జైలు వాసన ఇంకా పోనట్టుంది, అందుకే స్లీపర్ సెల్స్, ఆ సెల్స్ ఈ సెల్స్ అని మాట్లాడుతున్నాడు. స్లీపర్ సెల్స్ అంటే ఎగ్జాంపుల్ అని చెప్పమంటారా? విశాఖపట్నంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికెత్తి గాయం జరిగిందో అది స్లీపర్ సెల్స్ చేసిన పని. అది ఎవరు నియమించుకున్నారు? మీరే నియమించుకున్నారు. అంటే ఆ రోజు మోపిదేవి వెంకటరమణ గారు మీరేమన్నా నియమించారా? చిన్న డౌట్ సార్. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల సమయంలో బాత్రూంలో బాబాయ్ మర్డర్ కేసు, అది కూడా స్లీపర్ సెల్స్ చేసిందే సార్, మేము చేయలేదు. అది కూడా స్లీపర్ సెల్సే. బాత్రూంలో బాబాయ్ని ఘోరాతి ఘోరంగా గొడ్డలు పెట్టి నరికి చంపేస్తే రక్తం మడుగులో ఉన్న బాబాయ్ని తీసి గొడ్డ చుట్టి రక్తం మడుగులు మొత్తం తుడిచేసి అది గుండెపోటుగా చిత్రీకరించిన అద్భుతమైన స్లీపర్ సెల్స్ని మీ పార్టీలో పెట్టుకొని మమ్మల్ని స్లీపర్ సెల్స్ అంటారండి సార్, అది పద్ధతేనా? బాధ్యత ఉండక్కర్లా మాట్లాడే ముందు, ఒక మంత్రివర్యులుగా చేస్తున్నారు మీరు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అనే వ్యవస్థను నేను రద్దు చేస్తున్నాను, అసలు ఎమ్మెల్సీల వ్యవస్థ రద్దు చేస్తా, ఈ శాసనమండలి వ్యవస్థనే రద్దు చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదోదైతే చెప్పారో ఆ రోజే మీకు మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఆ మైండ్ బ్లాక్ నుంచి మొన్న తేరుకున్నట్టున్నారు. ఇప్పుడన్నా సరే జగన్మోహన్ రెడ్డి గురించి నేను పాజిటివ్గా మాట్లాడితే నాకు ఏదో ఒక విధంగా మంత్రి పదవి ఇస్తాడేవో అనే ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టుకుని స్లీపర్ సెల్స్, ఆ సెల్స్ అంటున్నావు. ఆ సెల్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి, జాగ్రత్తగా కాపాడుకోండి. కమింగ్ టు ద పాయింట్ రోజా గారు, ఈరోజు
మోపిదేవి వెంకటరమణ గారు మాట్లాడిన మాట వాస్తవమే, తెలుగుదేశం పార్టీ నాయకులు నిజంగా స్లీపర్ సెల్స్ వాళ్ళు అంటోళ్ళే అని. మీరున్న తర్వాత, మీలాంటి అద్భుతమైన మేధావులు ఉన్న తర్వాత స్లీపర్ సెల్స్ ఇంకెక్కడ ఉండరండి. ఆల్రెడీ వైసీపీ పార్టీలో 150 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. మీకంటే ఇంకెవరున్నారు సార్ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేదానికి? మీకంటే ఇంకెవరున్నారు అక్క ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేదానికి చెప్పు. ఇప్పుడు నేను వచ్చింది దేనికక్క? కరోనా గురించి మాట్లాడేదానికి. నేను మీడియా వాళ్ళు దేనికి పిలిచారక్క? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సిచ్యువేషన్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? అసలు ఎమ్మెల్యేలు ఎందుకు వెచ్చలు విడిగా అడ్డగోలిగా ఇష్టానుసారంగా పనికిమాల పనుల కోసం, పనికిమాల పబ్లిసిటీల కోసం ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు? వీళ్ళకి ఏమైనా పిచ్చిలేసిందా అన్న విషయాన్ని అడిగేదానికి నేను మీడియా వాళ్ళు పిలిస్తే అన్నిటినీ వక్రీకరించి, అన్నిటినీ పక్కదార పట్టించి నేను ఏం మాట్లాడావు? దేవినేని ఉమామహేశ్వరరావు గారి గురించి ఒక మాట మాట్లాడావు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు జెండర్ని అసాసినేట్ చేస్తూ అది ప్రూవ్ చేసుకోవాలన్నారు. సరేనక్క, దేవినేని ఉమామహేశ్వరరావు గారు జెండర్ని అసాసినేట్ చేశారు కాబట్టి ఒక విషయం మాట్లాడుతానక్క. ఈరోజు అసలు ఆర్కే రోజా ఆడదేనా అని పెద్ద క్వశ్చన్ మార్క్ అక్క. ఇది నాది కాదక్కో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఉన్న డౌట్ అది. ప్రతి ఒక్క మహిళకి ఉన్న డౌట్ అది. ఈరోజు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని జెండర్ అసాసినేట్ చేస్తున్నావు. ఆయన చేసే పనులల్లో, ఆయన చేసిన కృషిలో, ఆయనకున్న రాజకీయ అనుభవంలో ఆయన తల్లో ఉన్న వెంట్రుకంత కూడా ఉండదు నీ దగ్గర. ఆయన తల్లో ఉన్న వెంట్రుకంత కూడా ఉండదు నీ దగ్గర. ఈరోజు నువ్వు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కించపరిచేదానివి, తక్కువ చేసి మాట్లాడుతుంటావు. ఈరోజు అసలు ఆర్కే రోజా ఆడదే కాదంటున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటుంది, అసలు నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడిద్ది, దిగజారిపోయి మాట్లాడుతుంది. ఈరోజు మహిళల పరువు తీస్తుంది ఈ రోజా, అసలు ఈ రోజా ఆడదేనా అని అనేక మంది మహిళలక్క, అనేక మంది స్త్రీలక్క నీ మీద అపవాదం వేస్తున్నారు. మరి నువ్వు నిరూపించుకోవాలి, నేను ఆడదానినే, నా గురించి ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు అనుమానించాల్సిన అవసరం లేదు, నేను ఆడదానినే అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు ప్రూవ్ చేయాలి కదా, నీ మీద వచ్చే అపోహలు నువ్వు ప్రూవ్ చేసుకోకుండా పక్కనున్న దేవినేని ఉమామహేశ్వర గారి మీద ఎందుకు నువ్వు జెండర్ అసాసినేట్ చేస్తావు? నువ్వు దేనికి వచ్చావు మీడియా ముందుకి? కరోనా గురించి మాట్లాడేదానికి. ఈరోజు ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ రూల్స్ని ఉల్లంఘించింది నువ్వు, లాక్డౌన్ రూల్స్ని బ్రేక్ చేసింది నువ్వు. బ్రేక్ చేసి నువ్వు ఏదో పెద్ద రాణిలాగా, దొరసానిలాగా రోడ్డు మీద నడుచుకుంటూ ఇరువైపుల జనాన్ని పెట్టుకొని పూలు చల్లించుకుంటూ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన లేకి పనులను చేసుకుంటూ ఈరోజు నువ్వు దేవినేని ఉమామహేశ్వర గారిని తిడతావా? తక్కువ చేసి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేస్తాడని మాట్లాడుతున్నావు? గత 11 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సాధించిన ఘనత ఏంటి? ఏం సాధించారు? 11 నెలల నుంచి అద్భుతాలు చేసామన్నారు. ఏది ఒక అద్భుతం చెప్పు నువ్వు సాధించిన అద్భుతం? నువ్వు కానీ మీ నాయకుడు కానీ సాధించిన అద్భుతం ఒక్కటి చెప్పండి. ఏం సాధించారు? ఏ అద్భుతాలు సాధించారు 11 నెలల నుంచి? కరోనా నేపథ్యంలో అంట అద్భుతంగా పనిచేస్తున్నాం మా నియోజకవర్గాలు. ఏం చేశారమ్మా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర కూడా ప్రజానీకం తమకు తాముగా తమ వంతు సహాయం చేసుకొని, తమ వంతు డబ్బులు పంచుకొని, తమ వంతుగా తామే సరుకులు పంపిణీ చేస్తూ, కూరగాయలు పంపిణీ చేస్తూ, ప్రజలకి నిత్యావసర సరుకులు ఇస్తూ వాళ్ళ కడుపులు నింపుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంటికి 3 మాస్కులు అన్నారు, ఇప్పుడు దాకా ఒక మాస్కు పంపిలా, ఒక శానిటైజర్ కిట్టు పంపిలా. మరి ఏం చేసింది ప్రభుత్వం? నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఈరోజు కరోనా తట్టు కాపురం చేయండి, కరోనా తోటి సహజీవనం చేయండి, కరోనా తోటి కలిసి నడవండి, కలిసి పడుకోండి, కలిసి తినండి అని చెప్పేసి దిక్కుమాలని నీతి సిద్ధులు చెప్తున్నారు. నేను ఇంకో మాట మాట్లాడావు, నేను రోడ్డు మీద తిరిగేదానికి అది కరోనానా కరీనానా కరీనా కపూరా అని. అది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అడగండి. మరి ఆయన కరోనా తోటి కలిసి పడుకుందాం, కలిసి తిందాం, కలిసి జీవిద్దాం, కలిసి సహజీవనం చేద్దాం అంటున్నాడు. మరి అది కరోనానో కరీనానో కరీనా కపూరో ఒకసారి నువ్వే తెలుసుకొని చెప్పా మాట కూడా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఆర్కే రోజా గారు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాతురైతే ప్రజలకు సేవ చేయడం నేర్చుకోండి. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండే దానికి కారణం మీరు, మీరు మీ చేతగాని ప్రభుత్వం, మీ చేతగాని తనం వల్ల, మీ పిచ్చి పబ్లిసిటీల కోసం పలమనేరు దగ్గర నుంచి మొదలుపెట్టారు, శ్రీకాళహస్తి దాకా తీసుకెళ్లారు. ఈరోజు ఒక పక్క కృష్ణా జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి, మరోపక్క గుంటూరు జిల్లాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, మరోపక్క కర్నూలు జిల్లాలో కేసులు విపరీతంగా పెరుగుతుంటే ఏం చేస్తుంది నువ్వు నీ ప్రభుత్వం? నిద్రపోతున్నారా? మీ గురించి మాట్లాడితే మనుషులు జెండర్ అసాసినేట్ చేస్తారు. ముందు మన బ్రతుకులేంటో తెలుసుకోండి, మన గురించి బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోండి. ఈరోజు మీ మీద ప్రేమతోటి రోజాగారు వస్తే గులాబీ పూలు చల్లుతున్నారంట, చెప్పులు తీసి కొడతారు. గులాబీ పూలు చల్లటం కాదు, మీరు చేసే అతి పనులకి, దిగజారుడు మాటలకి, దిగజారుడు రాజకీయాలకి చెప్పులు తీసి కొడతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు సమాధానం ఎవరికి చెప్పాలి నేను అంటున్నావు, ప్రతి ఒక్కడికి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి నువ్వు సమాధానం చెప్పాలి. ఆ బాధ్యత నీకుంది.
నువ్వు ఈరోజు కేవలం నగరికే ఎమ్మెల్యే అయితే కేవలం నగర్లోనే కూర్చో, రాష్ట్రం అంతటా తిరక్కు. రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించో, దేవినేని ఉమామహేశ్వరరావు గారి గురించో వీళ్ళందరి గురించి మాట్లాడ మాకు. చంద్రబాబు నాయుడు గారిని కాన్షియన్సీ కాదు, నారా లోకేష్ గారిని కాన్షియన్సీ కాదు, దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కాన్షియన్సీ కాదు. మరి వీళ్ళు నీ కాన్షియన్సీలు కానప్పుడు అచ్చెన్నాయుడు గారిని కాన్షియన్సీ కాదు, వరలరామయ్య గారిని కాన్షియన్సీ కాదు, వీళ్ళందరూ నీ నియోజకవర్గం కానప్పుడు నువ్వెందుకు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు? నీకే రైట్స్ ఉన్నాయి, నీకే అర్హత ఉంది, ఎవడిచ్చాడు నీకు ఆ ధైర్యం? ఈరోజు మీ నాయకుడు ముఖ్యమంత్రి అయితే మేము భయపడాలా? నువ్వు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మేము చూస్తూ కూర్చోవాలా? ఈరోజు ఒక మహిళవి ఎలా మాట్లాడాలో తెలుసుకో. దేవుడు నోరిచ్చాడు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, దిగజారిపోయే మాటలు మాట్లాడకూడదు. నీ వల్ల మహిళా లోకం తల వంచుకుంటుంది, తల దించుకుంటుంది, కించ మహిళల్ని మొత్తం కించపరుస్తున్నావు నీ దిక్కుమాల మాటలతోటి, నీ దౌర్భాగ్యమైన మాటలతోటి, నీ దిగజారుడు మాటలతోటి. ఈ 11 నెలల నుంచి మీరు మీ నాయకులు చేసిన ఘనత ఏంటి? ఈరోజు దేవినేని ఉమామహేశ్వరరావు గారు పాప పోలవరం ప్రాజెక్టులో 1500 కోట్ల రూపాయలు మింగాడంటే ఏమో చూసిందంట. ఆ మింగినప్పుడు ఏం చేశారు? ఈ 11 నెలల నుంచి అరెస్ట్ చేయాల్సింది. 1500 కోట్ల రూపాయలు ఎక్కడ ఏ రూపాయిని వాడాడో ఆ రూపాయిని మొత్తం బయటపెట్టి దేవినేని ఉమామహేశ్వరరావు గారిని అరెస్ట్ చేయాల్సింది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాల్సింది. ఎందుకు మొద్దు నిద్రపోతున్నారు? భయపడ్డారా? ఎక్కడా కూడా అవినీతి చేయలా, అభివృద్ధి చేశారు. 5 సంవత్సరాలు అద్భుతంగా అభివృద్ధి చేస్తే 11 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి శ్మశానానికంటే ఘోరంగా మార్చి మీ నాయకులు, మీ స్పీకర్లు, మీ మంత్రులు చెప్పారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు ఒక శ్మశానం అని. ఒక శ్మశానంతోటి పోల్చారు ఈ రాష్ట్రాన్ని. మళ్ళీ మీరు మాట్లాడతారు? ఇంగిత జ్ఞానం ఉండాల మాట్లాడే ముందు. ఈరోజు ఒక మహిళవై ఉండి, ఒక అద్భుతమైన పదవిలో ఉండి, ఒక ప్రజాప్రతినిధివై ఉండి, తోటి మహిళలకి, సాటి మహిళలకి మిమ్మల్ని చూస్తే ఒక మంచి అనిపించుకోవాలి, కానీ అసలు మిమ్మల్ని చూస్తే ఇది ఆడదేనా అన్నట్లు అనిపించుకోకూడదు అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మాలాంటి వాళ్ళతో మీరు చెప్పించుకోకూడదు. ఈరోజు మాకు దేవుడు నోరిచ్చాడు, మేము మాట్లాడగలం, కానీ మా దగ్గర అంత సంస్కారహీనంగా మేము బ్రతకట్లా. మేము సంస్కారవంతులం కాబట్టే చాలా పద్ధతిగా అక్క అని మరి పిలిచి సంబోధించి మరీ మాట్లాడుతున్నా. ఎదుటి వాళ్ళని నిందించే ముందు మన బ్రతుకులేంటో తెలుసుకో అమ్మ. మనుషుల మీద నిందలు వేయటం కాదు, నువ్వు తప్పు చేశావు కాబట్టి ఆ రోజు అసెంబ్లీ నుంచి నిన్ను తరిమి కొట్టారు బయటికి. ఆ రోజు నువ్వు తప్పు చేయకపోతే అందరిలాగా అసెంబ్లీలోనే ఉండేదానివి. ఎంతసేపటికి ఆ రోజు నన్ను పంపించారు, నన్ను మెడబట్టి గంచారంటే మనం చేసే దిక్కుమాల పనులు, మనం చేసే దౌర్భాగ్యమైన పనులు అట్లే వస్తాయి కాబట్టి పంపిస్తారు. ఈరోజు నువ్వేదో నోటికొచ్చినట్టు మాట్లాడితే మీ నాయకుడికి మంత్రి పదవి ఇస్తాడు అని చెప్పేసి ఓతెగ మురుగుతున్నావు. నువ్వు ఎంత మురిగినా నీకు మంత్రి పదవి ఇవ్వడా ఆయన, గుర్తుపెట్టుకో. నువ్వెంత మురిగినా అంతే. ఈరోజు ఆ నగర్లో నువ్వు గెలుస్తున్నావంటే అది నీ గొప్పతనం కాదు, మీ భర్త ఆర్కే సెల్వమణి గారి గొప్పతనం అది. సెల్వమణి గారిని చూసి ఆ నగరికి, ఆ నగరిలో ఉన్న సగం మంది తమిళనాడు ఓటర్స్ నీకు ఓట్లేస్తున్నారు తప్ప అది నీ గొప్పతనం కాదు, నిన్ను చూసి ఓట్లు వేయట్లేదు వాళ్ళెవరు. సెల్వమణి గారి మీద ఉన్న ఒక మంచిని, ఒక గొప్పతనాన్ని, ఆయనకున్న ఒక మానవతా దృక్పథాన్ని గుర్తుపెట్టుకొని ఆయన్ని చూసి ఓట్లేస్తున్నారు తప్ప నీ మొహం చూస్తే ఎవడు ఓటు కూడా వేయడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు ఒక మహిళవి మహిళలాగానే మాట్లాడు, దిగజారుడు రాజకీయాలు చేయమాకు, దిగజారుడు మాటలు మాట్లాడ మాకు, పద్ధతి. ఈరోజు స్లీపర్ సెల్స్ని మమ్మల్ని అంటున్నారని చెప్పేసి ఓ తెగ నవ్వుకుంటున్నావు, తెగ సిగ్గుపడిపోతున్నావు. 150 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎక్కడి నుంచి ఎవడొస్తుందో తెలియట్లా. ఈ రాష్ట్రాన్ని ఉంచుతారో, శ్మశానం చేస్తారో, మట్టి కరిపించేస్తారో అర్థం కావట్లా. మళ్ళీ మీరు మాట్లాడతారు మా గురించి, మా నాయకుడి గురించి? తెలుగుదేశం పార్టీ జెండా మోసే ఏ కార్యకర్తను గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఎవరికి లేదు, దానికి ఎవరు మీరు కూడా పనికిరారు అసలు. ఈరోజు నీతితోటి, నిజాయితీతో పనిచేశాం, 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఊపిరినిచ్చాం, ఒక ధైర్యాన్ని ఇచ్చాం, ఒక జీవం పోసాం. వచ్చిన 11 నెలల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి దేనికి పనికి రాకుండా ఈరోజు ప్రజలందరినీ నడి రోడ్డు మీదకి లాగి, చివరికి ఈ కరోనా మహమ్మారి సమయంలో కూడా, ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా కరోనా గురించి పట్టించుకోకుండా మీ పనికి మళ్ళ పిచ్చే పబ్లిసిటీల కోసం ఈ స్థానిక సంస్థ ఎన్నికలు ఏదో విధంగా గెలవాలనే ఒక దిక్కుమాల ఆలోచనలతోటి నీచపు రాజకీయాలు చేసుకుంటూ నీచపు బ్రతుకులు బ్రతుకుతుంది మీరు ఈరోజు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకొకసారి చెప్తున్నానమ్మా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ కన్నెర్ర చేస్తే నువ్వు బ్రతకడం చాలా కష్టం. ఇప్పటికన్నా సరే నువ్వు ఒక మహిళవని గుర్తుంచుకో, దిగజారుడు రాజకీయాలు మానుకో, చేస్తే పద్ధతి గల రాజకీయాలు చేయి, ప్రజాసేవ చేయి, మహిళలు మహిళా లోకం తలదించుకునే విధంగా నువ్వు దిగజారుడు మాటలు మాత్రం మాట్లాడ మాకు. ఈరోజు నువ్వు దేవినేని ఉమాగారిని జెండర్ అసాసినేట్ చేసే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు నీ గురించి అనుకున్న మాటలు నువ్వు ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత ఉమాగారి గురించి మాట్లాడు. అప్పుడు దాకా ప్రజాసేవ చేయి, లేకుంటే
జగన్కి భజన చెయ్యి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.